ఉద్యమాలు భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారనేటువంటి ఒక అపప్రద భారతీయ జనతా పార్టీ మీద ఇంతకు ముందే ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే అగ్రకులాల పార్టీ అని, భారతీయ జనతా పార్టీ అంటే బ్రాహ్మణుల పార్టీ అని, భారతీయ జనతా పార్టీ అంటే బనియాల పార్టీ అని, భారతీయ జనతా పార్టీ అంటే అర్బన్ పార్టీ అని, భారతీయ జనతా పార్టీ అంటే పైసలున్న వాళ్ళ పార్టీ అని, ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలైనటువంటి ఆరోపణలు చేసేవాళ్ళు. ఎప్పుడైతే దుబ్బాక ఉప ఎన్నికకు జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితంలో మీ లోపల కూడా చాలామంది వచ్చి మా దుబ్బాకలో పనిచేసి ఉంటారు. దుబ్బాకలో అయితే పట్టణం కల్చర్ ఎక్కడ ఉండదు మాకు. 100కి 100% గ్రామీణ వాతావరణం ఉంటుంది, 100% పల్లెటూర్లు. కనీసం ఛాయ్ హోటల్ ఉండదు, ఒక లాడ్జింగ్ ఉండదు మాకు. అట్లాంటి పల్లెటూర్లలో 100కి 100% గ్రామీణ భారతం ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గంలోనే భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే లిటరసీ రేట్ ఎక్కువ ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి షేరిలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరన్నా ఆపాలనుకుంటే సూర్యుని గడ్డం చేతి పెట్టి ఒక గంట ఆపుదామని చేసేటువంటి ఒక ప్రయత్నంలా కనబడుతుంది. అందుకని తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో అందరికంటే ఆడుకుంటా పాడుకుంటా అల్కగా గెలిచేటువంటి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి ఏదైనా ఉంటే అది షేరిలింగంపల్లి అని చెప్పి గాల్లో దీపం పెట్టుకొని కూర్చోవద్దు. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలి. చంద్రశేఖర్ రావు అనే ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత, దుబ్బాక తర్వాత కొంచెం బ్యాలెన్స్ కోల్పోయాడు, హుజూరాబాద్ తర్వాత మొత్తానికి మతిస్థిమితాన్ని కూడా కోల్పోయినట్టు కనబడతా ఉన్నాడు. అందుకని బీజేపీ లీడర్లు ఊర్లలోకి వస్తే ఉరికి ఇర్రే అంటుండు, బగాయించుర్రి అంటుండు, సావు తప్పు కొట్టుర్రే అంటున్నాడు. సరే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే సరుకు మతి భ్రమణం వైపు పోతా ఉన్నాడు. ఆయన ఆవేశంలో మనిషి తీసుకునేటువంటి నిర్ణయాలు తప్పు నిర్ణయాలు అవుతాయి. ఎందుకు ఉరికిస్తారు? ఏం తప్పు చేసిరని బీజేపీలో ఉరికియాలి? నువ్వు చేస్తుంది తప్పు, నీ నాయకత్వంలో తప్పు జరుగుతుంది. నీ చేతగానితనం, నీ అసమర్థత, ప్రజలకు సరి అయినటువంటి పాలన అందించినటువంటి నీ చేతగానితనం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవస్థలు పడుతుంది. ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. చిన్న రాష్ట్రాలైనటువంటి అస్సాం, త్రిపుర అట్లాంటి రాష్ట్రాలతో మొదలుకుంటే, మన కొంచెం పక్కకపోతే గోవా లాంటి రాష్ట్రాలు ఉంటాయి. పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా వడ్ల కొనుగోలు పంచాయతీ లేదు. కాంగ్రెస్ కూడా 3-4 రాష్ట్రాలని పాలిస్తూ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ పాలిస్తూ ఉంది, శివసేన లాంటి పార్టీలు కూడా పాలిస్తూ ఉన్నాయి. ఏడలేని వడ్ల పంచాయతీ ఒక తెలంగాణలో ఎందుకు వచ్చింది అంటే 365 రోజులకు నువ్వు 265 రోజులు ఫామ్ హౌజులనే ఉంటుంది సారు. వడ్ల కష్టం తెలియదు, రైతుల కష్టం తెలియదు నీ. అందుకని ఏదో చేసి బీజేపీని బదనాం చేసి కేంద్రం కొంటలేదు. కేంద్రం కొనకపోతే 27 రాష్ట్రాలలో కూడా కొనలేదు. మిగతా 27 రాష్ట్రాలలో ఎక్కడ రానటువంటి పంచాయతీ ఒక్క తెలంగాణలో ఎందుకు వస్తుంది అంటే, ఈయన నిన్నయాల ఊకే ఢిల్లీకి పోయినప్పుడు ఒక ఆయనను కలిసి వచ్చిండు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలకి వ్యూహకర్తగా పనిచేసిండు ప్రశాంత్ కిషోర్ అని. ఆ ప్రశాంత్ కిషోర్ని కలిసి అడిగిండంట, హుజూరాబాద్లో అసలు ఏమైంది, నేను మాట్లాడితే పైసలు ఇచ్చిన, మాట్లాడకపోతే పైసలు ఇచ్చిన, పైసలు ఇచ్చిన, బీజేపీ కండు వేసుకొని సాయంత్రం నాకు ఫోన్ చేసి కోవర్ట్ ఆపరేషన్ చేస్తే పైసలు ఇచ్చిన, ఈ బంధు ఇచ్చిన, ఆ బంధు ఇచ్చిన, అన్ని బంధువులు ఇచ్చిన, అడగకముందే దళిత బంధు కూడా ఇచ్చిన, మీ అకౌంట్లలో 10 లక్షలు ఉన్నాయని ఎస్ఎంఎస్ కూడా పెట్టిన, అయినా జనం నాకు ఎందుకు ఓటేయలేదు అని పీకే తోటి సర్వే చేయించుకున్నాడు. ఆ పీకే చెప్పిండంట, భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అనే పంచాయతీ నడిస్తే దుబ్బాక తరువాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక వేడి ఇందాక మిత్రుడు గంగాధర్ చెప్పినట్టు జిహెచ్ఎంసీలో తుఫాన్ లాగా వచ్చింది. ఇంకో 10 రోజులు మనకు టైం దొరుకుంటే 75 సీట్లు మనమే గెలిచేటోళ్ళం, జిహెచ్ఎంసీ మేయర్ కూడా మనమే అయ్యేటోళ్ళం. దుబ్బాక ప్రకంపనలు భాగ్యనగరం మీద పడొద్దని జిహెచ్ఎంసీ ఎన్నికల్ని ప్రీపోన్ చేసిండు, అయినా మనం 4-48 పెరిగినాం. ఆ తర్వాత మీరు చూసిరు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా హుజూరాబాద్లో ఏమైందో చూసిరు. అంటే ఆయనకు అర్థమైంది, అదేదో సినిమా, మహేష్ బాబు సినిమా లోపల నాజర్ వర్సెస్ ప్రకాష్ రాజు ఒక పంచాయతీ నడుస్తుంటుంది. ప్రకాష్ రాజు వచ్చి నాజర్ ముంగట తుపాకీ పెట్టి కుర్చీలో కూర్చొని చెప్తాడు, ఇంకొద్దిసేపు అయితే నేను నిన్ను చంపేద్దాం అనుకుంటున్నా, సత్యం ముందు నీ కొడుకెవడో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు నాజర్ చెప్తాడు, వారి నా 6th సెన్స్ చెప్తుంది, ఇవాళ నీ చేతిలో నేను చచ్చిపోతానని నాకు అర్థమవుతుంది, కానీ నేను చచ్చిపోయాక ఇవ్వలేకపోతే 2 రోజుల తర్వాతనైనా నీ సావు నా కొడుకు చేతుల్నే రాసి పెట్టున్నదని నా 6th సెన్స్ చెప్తుంది అని చెప్తాడు ఓగ్రీ సినిమా. అట్లా కేసీఆర్కి దుబ్బాక, జిహెచ్ఎంసీ, హుజూరాబాద్ తర్వాత కేసీఆర్ కూడా 6th సెన్స్ కనబడుతుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది చంద్రశేఖరరావు గారి 6th సెన్స్ చంద్రశేఖరరావు గారికి చెప్తుంది. అందుకని ఆగమాగమై పొద్దుగలోటి, పగటిలోటి, రాత్రి ఒకటి, నీళ్లు తాగినంకోటి, రంగు నీళ్లు తాగినంకోటి, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు సార్. దాని గురించి మనం పెద్ద భయపడాల్సిందేం లేదు, ఆలోచించాల్సిందేం లేదు. ఎందుకంటే ఆయన ఉండేది షిట్కనీళ్ళు అంతా. ఆయన లాంటి వాళ్ళు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు భారతీయ జనతా పార్టీకి. నరేంద్ర మోడీ గారు అనేటువంటి ఒక గొప్ప వజ్రాయుధం మన చేతిలో ఉంది. భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా మలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్రుడు.
నాటి నరేంద్రుడు కలలు కంటే నేటి నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా మలుస్తా ఉన్నాడు. 14 కోట్ల మంది కార్యకర్తల బలంతో గట్టిగా మనం చప్పట్లు కొడితే కేసీఆర్ అనేటువంటి ఫామ్ హౌజ్లకి వెళ్ళి బయటికి రాడు. అంత గొప్ప సైన్యం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనల్ని ఏదో తుంపిర్లతోటి ఏదో మాటలతోటి ఉరికిత్తం బగాయిత్తం అంటే భయపెట్టాడు ఎవరు లేడు, ఉరికిచ్చేటోడు ఎవరు లేడు. వారి కేసీఆర్ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే మేము కూడా అందరం జై తెలంగాణ అన్నం, రోడ్ల మీదకి వచ్చి వంట మార్పు చేసినాం. అప్పుడు స్లోగన్ ఇద్దు ఆంధ్రలోకి వ్యతిరేకంగా, ఏమని ఎవడని ఇటుకతోటి కొడితే మేము గన్నెటితోటి కొడతాం బిడ్డ అని చెప్పింది. ఈటుగా జవాబ్ పత్తర్ సేదేంగా అని చెప్పినటువంటి గడ్డ ఈ గడ్డ. తెలంగాణ ప్రజలలో చైతన్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏం పిచ్చి పిచ్చి కూతలు కూసినా ఉరికిత్తా బగా ఇత్తా అన్నా కానీ మళ్ళొకసారి ఆ నల్గొండ జిల్లా యాదగిరి రాసిన పాట యాద్ చేసుకోవాలి. బండి వెనుక బండి గట్టి ఏ వండ్లే ఓతో బిడ్డ అని నేను బగాయించే రోజు వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీతోటి గోక్కున్నోడు ఎవడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఎవడు బాగుపడలేదు బట్టగట్టలేదు. అంటే మనం ఏం దౌర్జన్యం చేయం, గుండాగర్ది చేయం, నిజాయితీగా మెడ మీద తుపాకీ పెట్టి జెండా దించుతావా సస్తావా అంటే సచ్చిన అనేక మంది కార్యకర్తల్ని కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈటీవీ ఆర్టీవీ మీటీవీ ఎన్టీవీ ఏటీవీ మనకు సపోర్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ బలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. జీన్ పాయింట్లు రబ్బర్ చెప్పులు వేసుకునే మేము దుబ్బాక గెలిచి వస్తే ఇన్ని పైసలు ఉన్నోళ్ళు, ఇంతమంది ఆత్మాభిమానం ఉన్నోళ్ళు, ఇంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న చోట మాట్లాడగలిగే శక్తి ఉన్నటువంటి యువకులు, ఆలోచించగలిగేటువంటి విజ్ఞత ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నటువంటి మీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు ఆపరు. అయితే కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తారు, నేను కూడా బీజేపీలోకి వద్దామనుకుంటున్నా, మీ మాదాపూర్ కార్పొరేటర్ ఈడాడు అంటుండంట, ఏమని నేను కూడా బీజేపీలోకి వద్దామని మాట్లాడుకుంటున్నా. అంటే ఏంటంటే ఇట్లా రమేష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరన్నా ముందుగాల జారిపోతారేమో, జారిపోయేటోళ్ళని జారిపోకుండా ఈయన కూడా రేపు మళ్ళీ జగదీష్ గౌడ్ కూడా బీజేపీలోకి వస్తే నా పరిస్థితి ఏందని భయపెట్టాలని ఓ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినందుకు మేము కూడా బీజేపీతో మాట్లాడుకుంటున్నామని చెప్తున్నారు. మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కొన్ని సిద్ధాంతాల కోసం కొన్ని విలువల కోసం పనిచేసేటువంటి పార్టీ. పైసల కోసమో ఇంకో దానికో అమ్ముడు పోయేటువంటి కార్యకర్తలు ఉండరు బీజేపీ లోపల. బీర్లు బిర్యానీలకు ఇచ్చి మీరు మీటింగ్లు పెడితే వచ్చేటువంటి కార్యకర్తలు కాదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం తరలి వస్తున్నటువంటి ఒక ప్రభంజనం. 2000 సంవత్సరం తర్వాత ఓటకు వచ్చిన ఏ ఒక్క ఓటరు కూడా టీఆర్ఎస్ పార్టీని ఓటేసినందుకు సిద్ధంగా లేడు. సూర్యుడు తూర్పున వస్తాడనేది ఎంత నిజమో, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కేసీఆర్ ఓడిపోతాడనేది అంత నిజం. అదే అర్థమైతే చెప్తా ఉన్నాం. అందుకనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి శాంతి భద్రతల్ని రెచ్చగొడతాడా, దాడులు చేయమని చెప్తాడా, పక్క పార్టీ వాడితే బగాయించమని చెప్తాడా? సార్ గాడికి వచ్చిందంటేనే మెదడు కాస్త మెదడు జాగలకి వెళ్ళి మోకాళ్ళకి జారినట్టు కనబడతా ఉంది. అందుకని భయపెట్టాల్సింది ఏం లేదు. ఈ బగాయిచ్చుళ్ళు ఉరికిచ్చుళ్ళు అన్ని చూసే వచ్చిర్రు. వెనకడికి మా అక్కా చెల్లెళ్ళు నిజాం నవాబు సైన్యం కూడా గిట్లే తుపాకులు పట్టుకొని వస్తే షాటలు షీపిర్లు కారం పొడి పోసి బగాయిస్తే తెలంగాణ పొలిమేరలు దాటి బగాయించారు నిజాం నవాబు సైన్యాన్ని. కాబట్టి ఈ ఉరికిత్తం బగాయిత్తం అని నువ్వు చెప్తే సార్ నిన్ను బగాయించేటువంటి రోజు రాకుండా చూసుకోమని చెప్పి ఈ సందర్భంగా కేసీఆర్ గారికి హెచ్చరికలు జారీ చేస్తూ మిత్రుడు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఇచ్చేసినటువంటి మాదాపూర్ డివిజన్ నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగత సుమంజలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా మీ వెంటుంటుంది, ఎట్లాంటి ఇబ్బందులకు కూడా మీరు భయపడొద్దని మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ పార్టీలో ఒకరికి ఈరోజు మిత్రుడు రమేష్ రెడ్డి గారిని వారి మిత్రబృందాన్ని అందరికీ కూడా సాదరంగా స్వాగతిస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్.